మార్నింగ్ మ్యాగ్జైన్ శాతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తలానికి జరుగుతున్న పరిణామాలు చూద్దాం ఈనాడు చూస్తే రాయలసీమ వైకాపాలో రగులుతున్న కుంపట్లు పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అసమ్మతి సెగలు ఈ శాసనసభ్యులు మాకొద్దు డిమాండ్లు పెద్ద ఆయన వైపు చెప్పు విసిరేంత అసంతృప్తి మంత్రి జయరాంకి స్థానిక నేతల సహాయం కన్నా కర్నూలు జిల్లాలో నేతలది తెలోదారి సీఎం నియోజకవర్గంలోనే అసమ్మతి ఉందన్న మంత్రి పెద్దిరెడ్డి రా దాదాపుగా శంకర్ నారాయణ మాకొద్దంటూ ఒకవైపున పెనుకొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ మాకొద్దు వచ్చే ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇస్తే సహించమంట అసమ్మతి వర్గం రోడ్ ఎక్కింది వైకాపా పెద్ద పిలిచి ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రని నియోజకవర్గ సమీక్షకు వస్తే ఆయన కాన్వాయిని అడ్డుకుంది ఈ సందర్భం కొందరు పెద్దిరెడ్డి వైపు ఏకంగా చెప్పులు ఇస్తారు స్థానిక నేతలు రమణారెడ్డి సుధాకర్ రెడ్డి నాగభూషణ్ రెడ్డి నారాయణ రెడ్డి సంజీవ్ రెడ్డి శ్రీనివాసులు తదితరులు ఎమ్మెల్యేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రోకొండ నియోజకవర్గ వైకాపా విశ్వేశ్వర విశ్వేశ్వరరెడ్డిపై ఆయన సోదరుడైన వైకాపా రాష్ట్ర కార్యదర్శి మధుసూధన్ రెడ్డి యుద్ధం ప్రకటించారు విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ రెడ్డి నియోజకవర్గంలో అన్ని తానే అన్నట్టు వ్యవహరించడమే కుటుంబంలో చిచ్చు పెట్టిందంటున్నారు ఇక తిప్పేస్వామి అవినీతి చక్రవర్తి అంటూ ఇట్లాగ వరుసనే కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వైకాపా కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు పోల శ్రీనివాసరెడ్డి వర్గాలు ఇటీవల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కుర్చీలు ఎత్తి కొట్టుకోబోయారు చెప్పులు విసురుకున్నారు ఎమ్మెల్యే ఒంటెత్తు పోగడలతో పార్టీలో ఎవరిని కలుపుకుని వెళ్ళడం లేదంటూ శ్రీనివాసరెడ్డి కదిరి ఆసుపత్రి భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం మీదన విమర్శించారు వేదికపైన విమర్శించారు ఇక్కడ విచిత్రం అలా ఏంటంటే కరెక్ట్ అసంతృప్తులు అసమ్మతులు రాజకీయ పార్టీల్లో సహజం ఎందుకంటే ఇంకొకడు నేను ఎదగాలనుకుంటాడు ఉన్నటువంటి వాడిని పోవాలనుకుంటాడు ఎమ్మెల్యేని తీసేసి వేరే వాడు రావాలనుకుంటాడు దానికోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఇది అన్ని పార్టీల్లో ఉంది కదా అధికార పార్టీకి మరింత ఎక్కువ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో లేదా సత్తెనపల్లిలో జరిగిన గొడవలేంటి లేకపోతే కనుక విజయవాడ వెస్ట్లో జరుగుతున్నటువంటి గొడవలు ఏంటి ఈవెన్ రాయలసీమలో మననే కదా వివాదాలు పడుతున్నటువంటిది ఇట్లా ప్రతి చోట ప్రతి పార్టీకి ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నదానికే ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి దానికి ఉండదా ఆ గొడవల్ని తెలుగుదేశం వాళ్ళు ఎలా పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకున్నారు అంటే సీటు కోసం కొట్లాడుకుంటున్నారు అంటే మనం ఎదిగాము అని అదే వీళ్ళ కొట్లాడుకుంటుంటే అన్యాయం జరుగుతుంది వాళ్ళ పాపం ఏ కుంభకోణాలు ఆరోపించడానికి అవకాశం కుదరలేదు అనుకుంటా అందుకని నియోజకవర్గాల వారికి ఎవరెవరు ప్రతి నియోజకవర్గంలో అసమ్మతులు ఎప్పుడూ ఉంటాయి తెలుగుదేశం పార్టీలోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరే సెండ పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు అని భారతీయ జనతా పార్టీలో నాలుగు గ్రూపులు ఉంటాయి వీటిట్లో ఉండదా దాన్ని తెలుగుదేశం కూడా అట్ట రాసుంటే కాస్త నిజాయితీ ఉండేది ఇంత గందరగోళం ఉంది తెలుగుదేశంలోని అని కేఈ కృష్ణమూర్తి ఎక్కడికి పోయారు లేకపోతే అఖిలే అఖిలప్రియ ఏం చేస్తుంది అసలు ఎప్పుడైనా రాసామో మనం ఉండదు అది ఒకటి విచిత్రం ఆ లక్షణం పోదు లేకపోతే షిరిడీ సాయి అనుబంధ సంస్థకు నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలు కలెక్టర్ లేఖ ఆధారంగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు పేరుతో షిడి ఎలక్ట్రికల్స్ అనుబంధ కంపెనీ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కి నెల్లూరు జిల్లా రాపూరు చేవూరు గ్రామాల్లో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎకరాలను ప్రభుత్వం ఇస్తోంది ఇది సీఎం జగన్ అత్యంత సన్నిహితుడిగా పేర్కొన్న పేరున్న విశ్వేశ్వరరెడ్డికి చెందిన సంస్థ పారిశ్రామిక హబ్బులో సోలార్ ప్యానెల్స్ తయారీ పరిశ్రమను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుందని అధికారులు వెల్లడించారు కేవలం కలెక్టర్ లేఖ ఆధారంగా వేలాది ఎకరాలను సేకరిస్తుంది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రకటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నుంచి సంబంధిత డిపార్ట్మెంట్ హెడ్స్కి లేఖ జారీ చేశారు దీని ఆధారంగా సోమవారం భూముల కేటాయింపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల పదమూడు పునరావాస చట్ట ప్రకారం వర్తించే కొన్ని నిబంధనల నుంచి మినహాయింపించింది పునరావాస చట్టంలోని చాప్టర్ టూ త్రీ ప్రకారం పారిశ్రామిక ఏర్పాటు చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు సామాజికంగా చూపే ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరాల మేరకే భూములు సేకరిస్తున్నట్టు గెజిట్లో ప్రస్తావించింది నిజంగా అసహ్యకరమైనటువంటి రాజకీయం అసహ్యకరమైన జర్నలిజానికి పరాకాష్ఠ ఇది అమరావతి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం జరిగిందా భూ సమీకరణ అన్నటువంటి వంక చూపించి అక్కడ రాజధాని ఏర్పాటు పేరుతో తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు అల్లాడుతుంది అందుకే కదా భూ సేకరణ జరిగితే ఏముంటుంది మూడు రెట్ల డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అయిపోయి ఉండేది కదా అప్పుడైతే యాభై ఐదు ఎకరాలు తీసుకునేవాళ్ళు కదా చచ్చినా కూడా కానీ తీసుకున్నారు ఏంటంటే అక్కడ మిగతా అంతా అందరికీ తెలిసింది అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇండస్ట్రీ వస్తుంటే ఒక పరిశ్రమలు రావట్లేదని వీళ్ళే రాస్తారు పరిశ్రమ వస్తుందంటే ఇరిగేషన్స్ వీళ్ళే పెడతారు మా వార్డు కనుక సీఎంగా ఉంటే ఏ తప్పు చేసినా కరెక్ట్ అదే ఎదురోడు ఎవడన్నా సీఎంగా ఉన్నాడా సర్వనాశనం చేసేస్తాం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాం ఇండస్ట్రీలను రాని ఎవడన్నా ఇండస్ట్రీలిస్ట్ వస్తుంటే వాళ్ళని బెదరేసేస్తారు ఇట్లాంటి వార్తలతో అప్పుడు ఏం చేయాలి కా సచ్చినట్టు వాళ్ళు మానేసుకోవాలి ఎందుకు ఈ పెంట్ అంతా మాకు మీడియాతో మేమెందుకు తనులు తిట్టించుకోవాలనుకుంటారు ఆటోమేటిక్గా ఇది ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ బడా బడా సంస్థలు రాజశేఖర రెడ్డి పెట్టుబడి పెట్టిన సంస్థలు అట్లాగే కదా భయపెట్టింది ఇప్పుడు జగన్ కేసులన్నీ ఏంటి భయపెట్టేదే కదా ఈడ్చిపెట్టేది అంతా పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించి అది కూడా పెట్టుబడులు పెట్టిన దాన్నే ఆ లంచాలు అన్నటువంటి పేరుతో చేసుకొచ్చినటువంటిది అది కూడా లక్ష కోట్లు అని చెప్పి ఆ సంస్థల ఓనర్లను ఇప్పటిదాకా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు వాడు ఇంకోసారి వచ్చి ఆంధ్రాలో పెట్టుబడి పెడతాడా వాళ్ళని చూసి ఇంకోటి ఎవడన్నా పెట్టుబడి పెడతాడా పెట్టకుండా చేయడమే అప్పుడు పోనీ దాని ఇంపాక్ట్ ఏమైంది చంద్రబాబు వచ్చినా ఎవడో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలి ఎందుకు ఆంధ్రాలో వస్తే దరిద్రపు రాజకీయాలు మాకేంది కానీ ఎవడన్నా కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నటువంటి వాడు పెట్టుబడి పెట్టేసి మళ్ళీ వాళ్ళ వ్యాపార సంస్థలందరూ నాశనం చేసుకుంటారు ఈ పత్రికలు ఈనాడు జ్యోతి చేస్తుంది ఆంధ్రాకి పచ్చి ద్రోహం ఇందులో మొహమాటమే లేదు ఇకపోతే రాష్ట్రాన్ని కాపాడుకుందాం చంద్రబాబు గారి పిలుపు సైకోపాలకులను ఓడిద్దాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సామాజిక అభివృద్ధి శ్రేణులకు చంద్రబాబు పిలుపు సైకోపాలను నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణుల పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సామాజిక అభివృద్ధి రాజకీయ సమానత్వం సాధ్యం అని స్పష్టం చేశారు ఎన్టీఆర్ కలలుగా ఉన్న పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు ఆయన ఆశయ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కంకణబద్దులు కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తొలిసారి ఏర్పాటు చేసి నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ప్రకటనలో చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు అన్నటువంటి వార్తని ఇచ్చారు చంద్రబాబు గారి ఏడాది పాలనకి రెండేళ్ల పాలనకి సంబరాలు చేసుకుని పార్టీ కార్యక్రమాలు నలభై ఏళ్ళ దానికైతే ఏమైపోయింది బహిరంగ సభ పెట్టుకోవాలి కదా నలభై ఏళ్ల క్రితం మనం సాధించామన్నటువంటిది మళ్ళీ అక్కడ చే ఎన్టీఆర్ పేరు పేరుకి మాత్రమే ఉండాలి ఎన్టీఆర్ని ఎక్కువగా ఫోకస్ చేసుకోకూడదు ఇది ఒక లక్షణం ఇంకొకటి ఏంటంటే నలభై ఏళ్ల క్రితం ఆయన పేదరికపు నిర్మూలన సామాజిక అభివృద్ధి నలభై ఏళ్లలో సాధ్యమైందా తెలుగుదేశం చేసిందా కొంత టచ్ చేసి వదిలేసింది ఎన్టీఆర్ గారు పోయిన తర్వాత అంత ధనవంతులు వచ్చి పార్టీలో చేరారు అంతకుముందు పేదోళ్ళు సామాన్య వ్యా ఉద్యోగులు కూడా పదవుల్లోకి వచ్చారు చంద్రబాబు వచ్చాక సీబీఐ డైరెక్టర్ లాంటి మాజీ డైరెక్టర్ లాంటి వాళ్ళకి మాత్రమే ఛాయిస్లు వచ్చినాయి అంత ధనికులే వచ్చారు ఎవరన్నా ఒక్క పేదోడు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ పొందినోడు ఉన్నాడా ఇంకా సామాజిక న్యాయం ఎక్కడ సాధ్యమైంది అదే కదా అసలు సమస్య ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు గృహ నిర్బంధం పాదయాత్ర నడుకోవడం రహదారిపై బైఠాయించి రాస్తారు ఒక ప్రభుత్వ విప్ కాపు అక్రమాలపై దర్యాప్తుకు డిమాండ్ ప్రభుత్వ చీఫ్ విప్ చీఫ్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు సాగిస్తున్న ఇసకా మద్యం మార్నాయిదా సరఫరా నకిలీ నోట్లు జెల్టిన్ సిక్స్ తదితర అక్రమ కార్యకలాపాలపై పోలీసు సమగ్ర దర్యాప్తు జరపాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యుడు కాలో శ్రీనివాసులు డిమాండ్ చేశారు వైకాపా నాయకుల దందాలను బహిర్గతం చేసేందుకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఉద్దేహాల నుంచి తిమ్మలాపురం వరకు కాల్వ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టిన పాదయాత్రను సోమవారం ఉదయం ఆయన ఇంటి వద్ద అడ్డుకున్నారన్నటువంటి వార్తను ఆయన చేశారు అయితే విశాఖపట్నం వరకు వందే భారత్ రైలు పంతొమ్మిదిన సికింద్రాబాద్లో ప్రారంభించడం ప్రధాని మోడీ ప్రధాని మోడీ ఈ నెల పంతొమ్మిదిన హైదరాబాద్ రానున్నారు ఉదయం పది గంటల నుంచి ఆయన వరుస కార్యక్రమాలు పాల్గొంటారు జెండా ఊపి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు ఐదు ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు మూడు ప్రాజెక్టులను జాతికి చేస్తారు ప్రధాన రాక చంద్రబాబు సికింద్రాబాద్లోని జంకాన గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఈ పర్యటనలో ఏడు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమి పూజ చేయడంతో పాటు జాతికి అంకితం చేయబోతున్నారు అన్న వార్తను ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే కోవాక్సిన్పై సానుకూల ఫలితాలు సానుకూలమైన ఫలితాలు యుఎస్లో నిర్వహించిన పరీక్షల్లో వెళ్లడం రోగ నిరోధక శక్తి భద్రత నిర్ధారణ భారత్ బయోటెక్ చెందిన కోవిడ్ నైన్టీన్ టీకా పై అమెరికాలో నిర్వహించిన రెండు మూడు దశల క్లినికల్ పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలు కనిపించాయి ఈ పరీక్షల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించినట్టు యుఎస్కి చెందినటువంటి ఐఏజెన్ ఇంక్ ప్రకటించింది యుఎస్లో కోవాక్సిన్ టీకాను విడుదల చేయడానికి ఆజ్యు ఆక్యుజన్ ఇంక్ భారత్ బయోటెక్లతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విధితమే తదనంతరం కోవాక్సిన్ టీకాకు అనుమతి కోసం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ వద్ద ఆక్యుజన్ ఇంక్ తర దరఖాస్తు చేసింది ఇందులో భాగంగా క్లినికల్ పరీక్షలు నిర్వహించారన్నటువంటి వార్తను ఇక్కడ యారేజ్ చేశారు లేకపోతే అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు జేటీసీ వెంకటేశ్వరరావు అలాంటి సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేసిన రద్దీని ఆశ్రంగా చేసుకునే నిబంధనలు ఉల్లంఘించిన చర్యలు తీసుకుంటామని సంయుక్త కమిషనర్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు వీటిపై సోమవారం నుంచే తనిఖీలు చేసేలా ఆదేశించామని చెప్పారు రాష్ట్ర సరిహద్దులో ఉండే చెక్పోస్టులతో పాటు ప్రజలలో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు ఏమి ఏ బృందాలు ఏర్పాటు చేయనక్కర్లేదు ఒకసారి ఆన్లైన్లో అలాగే ఈ అబీ బస్సులు ఇట్లాంటివి ఉన్నాయి కదా వాటిలలోకి వెళ్ళి ఒక్కసారి ఆయా ట్రావెల్ ఏజెన్సీలు ఎంత టికెట్ పెడుతున్నారో చూస్తే తెలిసిపోతుంది అసలు ఎంత అమ్మాలో మీరు ముందు డిసైడ్ చేయండి ఇంతకు మించి అమ్మకూడదని చెప్పండి అప్పుడు ఆ తర్వాత వాళ్ళు అంతకంటే ఎక్కువ అమ్మితే తెలుస్తుంది లేకపోతే అది అధిక తక్కువ అనేది వాళ్ళు ఎట్టా చెప్తారు జనానికి ఎట్టా తెలుస్తుంది గవర్నమెంట్ ఆర్టీసీ బస్ ఛార్జీలు అయితే వాళ్ళు చేయట్లేదు మామూలుగా రెగ్యులర్గానే వాళ్ళు వసూలు చేస్తున్నారు అవి టూరిజం పర్మిషన్ తీసుకుని నడుపుతున్నటువంటి స్టేజ్ క్యారియర్ అనుమతిస్తున్నారు వీళ్ళే కాబట్టి ఇప్పటికన్నా ఒక స్పష్టమైన విధానం ఓకే తీసుకుంటే కనుక ఇట్లా చేయాలి అన్నటువంటి ఒక స్పష్టమైన విధానం అయితే రావట్లేదు అయితే సాక్షి సరికొత్త జీవన శైలి దీర్ఘకాలిక జబ్బుల బాధితులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఫ్యామిలీ డాక్టర్ విధానంతో గ్రామాల్లోనే మెరుగైన వైద్య సేవలు ముప్పై ఏళ్ళు దాటిన రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల వద్దకు స్క్రీనింగ్ పరీక్షలు మధుమేహం రక్తపోటు బాధితుల వివరాలు వ్యాప్త అనుసంధానం క్రమం తప్పకుండా సందర్శిస్తూ సేవలందిస్తున్న ఫ్యామిలీ డాక్టర్లు అంటూ దేశంలో అరవై ఆరు శాతం మరణాలకు జీవనశైలి జబ్బులే ప్రధాన కారణమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పాయింట్ ఏర్పాటు చేశామని చెప్పుకొస్తున్నారు మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల హెల్త్ ఐడియల్ని తయారు చేశామన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తున్నారు లేకపోతే గవర్నర్ వాకౌట్ తమిళనాడు అసెంబ్లీలో కనీవినేరుగని దృశ్యాలు తమిళనాడ గవర్నర్కు డీఎంకే ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరి ఆ రాష్ట్ర అసెంబ్లీలో కనీవినేరుగని ఘటనలు చోటు చేసుకునే సభనుద్దేశించి గవర్నర్ రవి చేసిన ప్రసంగం వివాదాన్ని రాజేసింది ప్రభుత్వ ప్రసంగ పాఠాన్ని పట్టించుకోకుండా పెరియార్ అన్నాదొర వంటి దిగ్గజాల పేర్లు పలకకుండా ద్రవిడ ప్రస్తావనను విస్మరిస్తూ ఆయన ప్రసంగించారు దీంతో గవర్నర్కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు సీఎం స్టాలిన్ సిద్ధమై మాట్లాడుతుండగా గవర్నర్ లేచి సభ నుంచి నిష్క్రమించారు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు పోతే గుడ్డు సరికొత్త రికార్డు అంతకంతకు పెరుగుతున్నటువంటి గుడ్డు ధర పౌల్ట్రీ చరిత్రలో సరికొత్త రికార్డు ఐదు పాయింట్ ఐదు నాలుగుకి చేరినటువంటి రైతు ధర నాలుగేళ్ల తర్వాత అత్యధికం రిటైల్ మార్కెట్లో ఏడు రూపాయలు గుడ్డు ధర అంతకంతకు పెరుగుతుంది పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదు చేసింది గుడ్డు రైతు ధర దగ్గర ఐదు పాయింట్ ఐదు నాలుగుకి చేరింది నాలుగేళ్లలో ఇదే అత్యధిక ధర మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు ఏడు రూపాయలకి చేరడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీలో గుడ్లు పెట్టే కోళ్ళు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల వరకు ఉండగా రోజుకి ఒకటి పాయింట్ ఒక్క కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి అరవై శాతం పశ్చిమ బెంగాల్ ఒరిస్సా బీహార్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలిన స్థానికంగా వినియోగిస్తున్నారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు అయితే జలాల పరిరక్షణలో ఏపీ అగ్రగామి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ అమలు తొలి స్థానంలో రాష్ట్రం పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల జల సంరక్షణ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల పెంపు రెండు వేల పదిహేడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నుంచి ఏటా సగటు రెండు వందల ఎనిమిది టీఎంసీల పెరుగుదల పన్నెండు వందల యాభై నాలుగు ఫిజియోమీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పద్నాలుగు లక్షల హెక్టార్ల సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ అమలు తద్వారా ఏటా సగటు నలభై ఎనిమిది టీఎంసీలు తగ్గిన వినియోగం ఫలితంగా కేవలం ఐదు పాయింట్ ఎనిమిది ఐదు మీటర్లోనే జలాలు వస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇదేదో వీళ్ళే తయారు చేసినట్టు ఇంకా వాళ్ళకి చెప్పుకోవడానికి ఇది స్వాత్కర్ష పరనింద పత్రిక బేసిక్గా ఒక తమిళ తెలంగాణలో అయితే కనుక వాళ్ళు మిషన్ కాకతీయ లాంటి పనులు చేశారు తద్వారా అక్కడ నీళ్ళ నిల్వ ఉంచారు వీళ్ళు అట్లాంటి పథకం ఏం చేశారని అంటే సహజంగా వచ్చేటువంటిది వర్షాలు అవన్నీ కుండపోత వర్షాలు ఈ మధ్యకాలంలో వరదలు ఇవన్నీ రావడం మూలంగా సహజంగా భూగర్భజలాలు పెరుగుతున్నాయి దాన్ని వీళ్ళేదో తాము సాధించినట్టు ఏమైనా ప్రభుత్వం ఒక్క పథకం ఏమైనా చేసిందా వీటిట్లో ఏ నీళ్ళన్నా నిల్వ ఉంచిందా పేరుకి మాత్రం కథలన్నీ అంటే సాధ్యమైన చివరికి గనక మనం గనక ఏదన్నా పొలం కొనుక్కుంటే అది కూడా వేళ మొహాలతో వేళ బొమ్మలతో గనక ఇచ్చినట్టు ఉంటుంది ఏది పత్రాలు ఆ విధమైనటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి లేకపోతే పేపర్ మిల్లు ఎదుట జక్కంపూడి రాజా దీక్ష యాజమాన్యం తీర్పు వ్యతిరేకంగా రాజమహేంద్రవరంలో బయట ఎంపు అర్ధరాత్రి కూడా కొనసాగుతున్న నిరసన ఆంధ్ర పేపర్ మిల్ లో పనిచేస్తున్న కార్మికులతో యాజమాన్యం ముందస్తుగా విరమణ చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలు అందనీయకుండా యాజమాన్యం కార్మిక సంఘ నేతలు కొమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు యాజమాన్యంతో చర్చించడానికి సోమవారం అదే పదకొండు గంటల సమయంలో రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్ వద్దకు రాజా వెళ్లారు అయితే యాజమాన్యం పట్టించుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు అన్నటువంటిది ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది రాజకీయాలు ఎట్లా తగలడ్డాయి అంటే ఆంధ్రాకు వచ్చే పరిశ్రమలు ఈనాడాపుతుంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి పరిశ్రమలు చెడగొట్టేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకొస్తారు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చెడగొడతారు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెడగొడతారు అందుకే ఆంధ్రాకి రాకుండా ఇతర రాష్ట్రాలకి పోయి అక్కడ పెట్టుకుంటున్నారు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలు అదే సమస్యాత్మకమైనటువంటి అంశం లేకపోతే ఎప్పటి ఖర్చుకు అప్పుడే బిల్లు నెలవారీ బిల్లుల్లోనే ఇంధన చార్జీలు ఆటోమేటిక్ వ్యవస్థ ఏర్పడిన తొంభై రోజులు గడువు విద్యుత్ నిబంధనలు రెండు వేల ఐదు కేంద్రం సవరణలో అమలు చేయాలని డిస్కమ్లకు ఏపీఆర్సీ ఆదేశాలు నిన్న సర్దుబాటు ట్రూ అప్ ఛార్జీలను ఏడాది చివరిలో మదించి వినియోదాలపై భారం వేయకుండా ఇకపై ఎప్పటికప్పుడు ప్రతి నెల బిల్లుల్లో సర్దుబాటు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది విద్యుత్ కొనుగోలు వేయాలని రెండు నెలల బిల్లుల్లో వేసి వసూలు చేసుకోవచ్చని అంతకు మించితే వసూలు చేయడానికి వీల్లేదని చెప్పింది ఇందుకోసం ఆటోమేటిక్గా బిల్లులు రూపొందించే ప్రత్యేక వ్యవస్థను తొంభై రోజుల్లో అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సూచించే నిత్య నియంత్రణ మండలికి సూచించింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు లేకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పేరుతో బాబు పవన్ల నాటకాలంటూ వైఎస్ఆర్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంత నాయక్ స్టేట్మెంట్ ఒకటి రాసుకొచ్చారు ఇక్కడ నిన్ననే తీవ్ర విమర్శలు అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు వాటి కొనసాగింపుకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది లేకపోతే ఆంధ్రజ్యోతి అస్సైన్డ్ భూమాయ అంటూ చేతికి మట్టి అంటకుండా రెండు వందల కోట్లు స్వాహా విశాఖలో వైసీపీ నేతల దంద విశాఖపట్నం జిల్లాకు వలస వచ్చిన వైసీపీ నేతలు ప్రభుత్వ భూములతోనే వ్యాపారాలు చేస్తున్నారు రైతుల వద్ద ఉన్న అసైన్డ్ భూములకు అడ్వాన్స్లు ఇచ్చి రాయించుకుని వాటిని తిరిగి ప్రభుత్వానికి అభివృద్ధి కోసం ఇచ్చేశారు ఇలా రెండు వందల కట్టబెట్టి ఏకంగా రెండు వందల కోట్లు సంపాదించారు చేతికి మట్టంటకుండా అంత అధికారులతోనే జయించారు అడ్డగోలు వ్యవహారాలకు పార్టీ పెద్దల ఆశీస్సులు సైతం ఉండడంతో వస్త్ర వ్యాపారం చేసుకునే సీఎం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా ప్రవేశించి అసైన్ భూములను భారీగా కొనేయడం గమనార్హం పెద్దల ఆశీస్సులతో అసైన్ భూములు కొనుగోలు ఓ బడా వస్త్ర వ్యాపార కీలక భూమిక రైతులకు అడ్వాన్సులు ఇచ్చి ఒప్పందం ఆపై ఎంఐజీ లేఅవుట్లకు అదే భూమి సేకరణ చేతులు మారిన భూములు రెండు వందల ఎకరాలు ఎకరాకు కోటి చొప్పున లాభం ఆ డీల్లో రెండు వందల కోట్ల రాబడి పక్క విశాఖ జిల్లాలో మరో భూమాయి వెలుగులోకి వచ్చి మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం అంటూ ప్రభుత్వం సమీకరించిన భూములతో వైసీపీ నేతలు సుమారు రెండు వందల కోట్లు ఆర్జించారు సరిగ్గా ఏడాది క్రితం జగన్ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించింది ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఐజీ లేఅవుట్ని వేయడానికి ప్రణాళిక రూపొందించింది ప్రభుత్వ స్థలాలు అందుబాటులోని చోట అసైన్ భూములు తీసుకుంటామని చెప్పింది ఇట్లాంటి ప్రకటన వస్తుందని ముందుగానే పసిగట్టి చేశారు చాలా మంచి పాయింట్ కాకపోతే ఇక్కడ డబ్బులు ఇచ్చి తీసుకున్నారు ఒకటి ప్రభుత్వమే సేకరిస్తుంది ఇప్పుడు మరి అక్కడేం జరిగింది అమరావతిలో ఇది ఇది దుర్మార్గమే కదా ఖచ్చితంగా దుర్మార్గమే ఏది ప్రభుత్వ అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గర తక్కువ రేటు కొనేసేసి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా దుర్మార్గమే ఎందుకంటే ప్రభుత్వానికి అయితే కనుక అక్కడ మినిమం ముప్పై నలభై కోట్ల రూపాయలు వాల్యూ అయ్యేటప్పుడు అది సచిన కొనలేదు కాబట్టి వీళ్ళ ద్వారా అస్సైడ్ భూములు కొనటం అనేటువంటి పని చేసుకొస్తుంది కానీ అమరావతిలో జరిగింది ఏంటది పదకొండు వేల ఎకరాలు అస్సైన్ భూములే కదా ఏం చేశారు వాళ్ళకి ఇచ్చింది ఎంత నాలుగు నుంచి మ్యాక్సిమం పది లక్షలు అమ్ముకుంది ఎంతకని చెప్పారు నాలుగు కోట్ల కొంతమంది అమ్ముకున్నారు కొంతమంది ప్రభుత్వానికే కదా ఇచ్చింది మరి వాళ్ళు కూడా దుర్మార్గులేగా వాళ్ళు కూడా దోపిడీదారులే కదా అది నేరమే కదా ఇది నేరమైతే అది నేరమే కదా మరి అది కరెక్ట్ అని ఎట్లా రాస్తున్నారు ఇది తప్పు అని ఎలా రాస్తున్నారు ఇది తప్పు అయితే అది తప్పు అది రైట్ అయితే ఇది రైట్ అంతే కదా ఒకసారి మనం ఆత్మతో ఆలోచిద్దామా చెక్ చేసుకుంటే బెటర్ ఇకపోతే గెజిట్ గూడుపూట అని నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలు చాలా చిన్న భూమాట సందేహాలు రేపుతుంది నెల్లూరు కలెక్టర్ గెజిట్ రెండు నెలల గ్యాప్ గోప్యంగానే తాజాగా అప్లోడ్ కోర్టులో ఏడాదిలో ఏడాదిగా పోర్టు భూసేకరణ వివాదం కేంద్ర చట్టాల నుంచి రామాయపట్నం మినహాయింపు కోరిందని గెజిట్ అనూహ్యంగా అందులో ఇండోసోల్ ప్రస్తావన ప్రక్రియ తేదీలపై స్పష్టత లేను రామాయపట్నం పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగా పోరుబాటు పట్టి నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో సర్కారు తాను అనుకున్న పని చేసుకుపోతుంది అందులో భాగంగా ఇండస్ట్రియల్ హబ్ కింద ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్కి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలను సేకరించి పెట్టేందుకు రెడీ అయ్యింది ఇది ఇద్దరు ఒకేసారి కూడ బలుక్కుని నాశనం చేయడు ఓ సోలార్ ఇండస్ట్రీ వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాల్లో అతిపెద్దదైనటువంటి సోలార్ ఇండస్ట్రీ వస్తే ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం కరెంటు సమస్య పరిష్కారం అయిపోతుంది అంటే ఇప్పుడు ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కాబోతే అప్పుడప్పుడు కో సప్లైస్ ప్రాబ్లం అన్న వంకతో ఆపుతున్నారు కదా కోత జరుగుతోంది కదా మధ్య మధ్యలో అరగంట పావు గంట ఆపుతుండడం అనేది జరుగుతుంది ఒక్కోసారి రోజున ఏదో మార్పులు చేర్పులు అన్నటువంటి పేరుతో మూడు నాలుగు గంటలు ఆపుతున్నారు శనివారం పొట్లలో అట్లా అంటే కరెంటు సప్లైకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి అదే కదా సోలార్తో కొనేటువంటిది సోలార్ ఇక్కడే తయారు చేస్తే బెటరా లాసా ఇక్కడ లాస్ అనేటువంటిది ఇక్కడ తప్పని చూపెడతారనమాట అంటే వచ్చే ఇండస్ట్రియలిస్ట్ని పరిగెత్తించాలి పారిపోయేలా చేయాలి ఇది వీళ్ళు చేసేటువంటి పొటాని అసలు గూడు పొటాని మీడియా ఈనాడు జ్యోతి చేస్తున్నటువంటి పొటాని రాష్ట్రానికి ఎవ్వరొచ్చినా నాశనం చేస్తాం అని భయపెట్టేటువంటి ఒక జర్నలిజాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్నటువంటి దంద లేకపోతే గ్రామాలు విలవిల సర్కారు హస్తాల పంచాయతీలు పైసా కూడా కేటాయించినవైనా పైగా కేంద్ర నిధులు దారి మళ్ళింపు ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనకు సర్పంచ్లు అప్పు చేయాల్సింది సమాంతర వ్యవస్థగా సచివాలయాలు పంచాయతీ కార్యాలయాన్ని స్వాధీనం ఉపాధి పగ్గాలు సర్కారు చేతులు అనే సర్పంచ్ల కంటే వాలంటీర్లదే పెత్తనాం ఇది రోజు వాళ్ళని రెచ్చగొట్టడం నిజం ఏం చేస్తారు ఇప్పుడు అక్కడ పెన్షన్లు ఇస్తున్నారు పంచాయతీ ఇచ్చుద్దా రేపు పొద్దున పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఆపేద్దా ఆపేద్దాం అనుకుందాం వాళ్ళదే చేయమందాం పెన్షన్లు ఇస్తుందా కరెంటు బిల్లులు కడతదా అక్కడ ఉన్నటువంటి జీతాలు ఇస్తుంది అవి కూడా ఇవ్వట్లేదు కదా పంచాయతీలు వీళ్ళు రాగానే ఏదో వీళ్ళకి కావాల్సిన వాడి ఏరియాలో ఓ రోడ్డు వేసేసుకోవడం అది చేసేసుకోవడం అప్పులు చేసి పడేయడం పోవడం జరిగింది అదే కదా నిజంగా గ్రామ పంచాయతీ వ్యవస్థకు నేరుగా నిధులు అందిన వాటిని సక్రమంగా చేస్తే బాగుంటుంది కానీ మనకి మొహమాటం కాదు భయాలు ఎక్కువ గ్రౌండ్ లెవెల్లో పంచాయతీ లెవెల్లో పన్నులు వసూలు చేయగలుగుతారు బలవంతంగా వసూలు చేస్తే రెండోసారి గెలవరని చచ్చినా వసూలు చేయరు పన్నులు వసూలు చేయరు ఆదాయాలు సంపాదించరు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులన్నిటిని కూడా మళ్ళీ ఇంచేసుకుంటారు ఇది జరిగేటువంటి వ్యవహారం ఇది ఖచ్చితంగా విశ్లేషించదగినటువంటి అంశం బట్ ఎవడొచ్చినా అదే కాకపోతే కదా వీళ్ళు వచ్చినప్పుడు రాస్తారు వాళ్ళు వచ్చినప్పుడు రాయరు అదొకటే తేడా పెన్షనర్లపై కరుణ అరకొరే రోడ్ ఎక్కడంతో వెయ్యి కోట్లు చెల్లింపు వాళ్ళకి ఇంకా ఏడు వందల కోట్లు బాకీ జీతాలు నాలుగు వందల కోట్లు పెండింగ్ మొత్తం పదకొండు వందల కోట్లు బాకీ నేడు ఆర్బీఐ వద్ద బాండ్ల వేలం రావాల్సిన రెండు వేల కోట్లు అప్పు ఓడి కింద జమ మళ్ళీ ఓడికి వెళ్ళి రుణం తెస్తేనే వేతనాలు పెన్షన్లు చెల్లింపు నిన్న రాసుకొచ్చారు పెన్షనర్లది నిన్న దానికి భయపడిపోయి భయపడిపోయి భయపడిపోయితనా అసలు వాళ్ళ ఉద్యమం ఎవరైనా చూసారా పాపం కాబట్టి ఇచ్చారు డబ్బులు ఇస్తున్నారు అనగానే అదిగో ఇచ్చేశారు ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం రోజువారీగా జరుగుతున్నటువంటి దాంట్లో ఉన్న వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం లేకపోతే వందే భారత్ వామ్మో భారం అంటూ సాధారణ కన్నా మూడు రెట్లు ఎక్కువ సూపర్ ఫాస్ట్ కన్నా గంట ప్రయాణ సమయమే ఆదా నాలుగు గంటల్లో రైలు హైదరాబాద్ నుండి బెజవాడకు టికెట్ ధర పదకొండు వందల నుంచి రెండు వేల రూపాయల దాకా పంతొమ్మిదిని సికింద్రాబాద్ విజయవాడ మార్గంలో వందే భారత్ రైలు ప్రయాణం ఇది అత్యంత ముఖ్యమైనటువంటి వాటిని మళ్ళీ చెడగొట్టేటువంటి ప్రయత్నం అయితే నడుస్తూ ఉంటుంది ఇకపోతే సంక్షేమ రాముడు ఆయన తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి నలభై పూర్తి ఎన్టీఆర్ వెండితెర దేవుడిగా వెలుగుంది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్న నట విఖ్యాత సార్వభౌముడు రాజకీయాలకు కడుగు పెట్టి జంజా మారుతున్న రాష్ట్రాన్ని చుట్టేసి ఎన్నికల్లో గెలిచి అధికార పగ్గాలు చేపట్టి సోమవారంకి నలభై ఏడు పూర్తయి మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక సంక్షేమ రాజ్యానికి బలమైన పునాదులు వేసి పేదలగుండెలో శాశ్వత బంధుగా నిలిచిపోయిన మహానాయకుడు నందమూరి తారక రామారావు సంక్షేమానికి పెద్దపేట వేస్తూనే పాలనా సంస్కరణలు కొత్త వరవడి తెచ్చి అభివృద్ధిని ముందడుగు వేయించిన దార్శనికుడు ఆయన వేసిన పునాది తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళుగా రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా నిలిపింది ఇది మంచి వార్తను రాసుకొచ్చారు అసలు సమస్య ఏంటి మరి రాజశేఖర రెడ్డి చేసింది అదే కదా ఆయన చేసినటువంటి రెండు రూపాయల కిలో బియ్యం మూడున్నర రూపాయల కిలో ఉన్నప్పుడు రెండు రూపాయలకి అమ్మాడు ఆయన ఇచ్చారు ఫ్రీగా ఇది రెండు రూపాయలకి ఇచ్చారు ఫ్రీగా కాదు రెండు రూపాయలు ఇప్పుడు మరి రూపాయికే ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని గుర్తు తెచ్చుకోవాలా లేదా రాజశేఖర రెడ్డి ఏది నలభై రూపాయలు ఉన్నటువంటి రోజుల్లో ఇచ్చే వచ్చాడు రెండు రూపాయలకి పోయి మరి గుర్తు లేదా లేదు ఇప్పుడు ఉచితం కదా మోడీ మరి అదే రోజు నన్ను రాస్తున్నారా మా వాడు చేస్తేనే అద్భుతం రా ఎన్టీఆర్ది రాయాలి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీలు ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటివి అయితే ఆ రోజుల్లో లేవు ఇవాళ రోజున నడుస్తున్నాయి కదా అది రాజశేఖర రెడ్డి కదా రాజశేఖర రెడ్డి వర్ధంతుకో జయంతుకో లేకపోతే రాజశేఖర రెడ్డి పరిపాలన రోజున కూడా అట్లాంటివి రాయాలి కదా అప్పుడు కదా నిజమైనటువంటి జర్నలిజం బట్ సంక్షేమం మా వాడైతే రాస్తాం లేకపోతే లేదనేటువంటి ధోరణి లేకపోతే ఆస్తుల విభజనపై సుప్రీం నోటీసులు ఆరు వారాలు అఫిడివిట్లేదు కేంద్రానికి తెలంగాణకు ఆదేశం మరో నాలుగు వారాల రిజాయిండర్లు దాఖలు చేయబనాలని ఆంధ్రాకి నిర్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పది సంస్థలతో పాటు చట్టంలో పేర్కొన్న సంస్థల ఆస్తుల అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది నిష్పాక్షికంగా సమానంగా వేగవంతంగా ఆస్తులు అప్పులు విభజన చేపట్టాలంటూ ఆంధ్ర ప్రభుత్వం దాఖలు చేశారు పిటిషన్ మీద సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎంఎం సుందరేషులతో కూడిన ధర్మాసన విచారణ జరిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే మళ్ళీ టీడీపీ వస్తేనే ఎన్టీఆర్ కళలు నెరవేరుతాయి చంద్రబాబు పేదరికం లేని సమాజం కోసం ఎన్టీ రామారావు కళ్ళగా అన్నారు తెలుగు రాష్ట్రాల సంక్షేమ పాలక శ్రీకారం చుట్టి పేదలకు భరోసా ఇచ్చారు మళ్ళీ టీడీపీ గెలిస్తేనే ఆయన కళలు నెరవేర్తాయి ఇదే నవ్వు వచ్చేది ఏంటంటే ఎన్టీ రామారావు గారి తర్వాత ఈయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది దాకా చేశారు మళ్ళీ తొంభై నాలుగు నుంచి తొంభై ఆరు దాకా అంటే ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది దాకా ఒక ఆరేళ్ళు ఆ తర్వాత రెండేళ్ళు ఎనిమిదేళ్ళు ఏళ్ళు తర్వాత నేను పద్నాలుగేళ్ళు చేశారు అంటే దగ్గర ఇరవై సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఇంకా పేదరికం పోలేదు మళ్ళీ మేము వస్తే పేదరికం పోతుంది ఇది ఎక్కడ లెక్క అసలు ప్రాక్టికల్గా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పేదరికం ఎనభై మూడు ఏది దాదాపుగా ఎనభై మూడు కోట్ల మందికి ఉచితంగా బియ్యం వస్తుంది పేదరికం పోవడం అంటే అది ఒక కాన్సెప్ట్ ఇవాళ రోజున ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ చెప్తున్నాయి ముప్పై ఐదు శాతం పేదరికం పోయింది నరేంద్ర మోడీ వచ్చాకనే పేదరికం పోయింది ముప్పై ఐదు శాతం మోడీ వచ్చిన తర్వాత పేదలు మధ్యతరగతి అయ్యారు ధనికులు మధ్య మధ్యతరగతి అయ్యారు అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అలాంటి ఒక ప్రణాళిక అసలు తెలుగుదేశం ఏం చేసింది వాస్తవంగా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా ఇదే వీరి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు